फाइनली फाइनली చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో. ఇప్పుడు మీరు చూస్తున్నది పాంబన్ రైల్వే బ్రిడ్జ్ మీద ఉన్న మూవింగ్ గేట్స్ అన్నమాట. దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే పెద్ద పెద్ద బోట్స్ వచ్చినప్పుడు సో అవి లిఫ్ట్ అవుతాయి. సో ఆ గేట్స్ త్రూ వన్స్ ఆ పెద్ద బోట్స్ క్రాస్ అయ్యాక మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అన్నమాట. ధనుష్కోడికి ఇంకా 24 కిలోమీటర్స్ ఉంది. శ్రీలంకకి చాలా చాలా దగ్గరలో ఉన్నాం మనం తెలుసు. ఇండియాలో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. శ్రీ రామ్ సేతు వ్యూ పాయింట్ ఫ్రమ్ ధనుష్కోడి పాయింట్. ఫైనల్గా మా డ్రీమ్ డెస్టినేషన్ అయిన ధనుష్కోడి వ్యూ పాయింట్, రామ్ సేతు వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. మా హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవు, చాలా హ్యాపీగా అనిపించింది. బెస్ట్ టైం. సో చాలా సంవత్సరాల నుంచి అనుకుని ఫైనల్గా అయితే వచ్చాం. మూడు వైపులా సముద్రం ఉంది, సముద్రం మధ్యలోంచి చిన్న రోడ్లో రావడం చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మాకు మంచి వాతావరణం ఉంది, సో అలా తిరుగుతూనే ఉన్నాను. అలా చూస్తుంటే మాకు ఒక ట్రావెలింగ్ చేసే ఫ్యామిలీ కలిసింది. సో వాళ్ళ వెహికల్ కూడా చూస్తున్నారు కదా, 5 కంట్రీస్ మన ఇండియాతో కలుపుకొని 5 కంట్రీస్లో వాళ్ళు తిరిగారన్నమాట. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, ప్రాపర్గా స్టిక్కరింగ్ కూడా చేసుకొని తిరిగారు అన్నమాట వాళ్ళు. సో చాలా ప్యాషన్ ఉన్నట్టుంది. సో ప్యాషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతున్నట్టున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళారంట. సో వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. సో అక్కడ నాయిస్ ఉండడం వల్ల ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బెస్ట్ టైం ఇన్ ధనుష్కోడి అనిపించింది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది రామసేతు, రామసేతు అనమాట.
బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో కొంచెం చిల్ అవుదాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చర్చిలోకి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి చర్చిలో ఏముంది. ఇది ధనుష్కోటి. ధనుష్కోటిలో ఇది పురాతన చర్చ్. చర్చ్ అంతలో ఇక్కడ ఉండేవాళ్ళు విలేజర్స్. చర్చ్ అన్నమాట. హాయ్ గైస్, ఇక్కడ ధనుష్కోటిలో ఇది ఫేమస్ ఓల్డ్ చర్చ్ అన్నమాట. సో ఈ చర్చ్ దగ్గర అనుకునే మనకి ఇక్కడ స్టాల్ ఉంది. ఈ స్టాల్స్లో ఏంటంటే సీక్ రిలేటెడ్ ఉన్న కొన్ని ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, వేరే ఎక్కడ దొరకవు. సో బెస్ట్ ప్లేస్ టు బై. సో నేను మీకు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తాను. సో మీరు రావాల్సి అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? హాయ్ భయ్యా. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, సో మా వ్యూవర్స్కి మీరు మీ దగ్గర ఏవేవి ఉన్నాయి ఫేమస్ ఐటమ్స్? వాట్ ఆర్ ద ఫేమస్ ఐటమ్స్ దట్ యూ హ్యావ్ విచ్ వీ డోంట్ గెట్? ఓకే, మోతి. ఓకే, దిస్ ఈస్ రియల్ వన్? దిస్ ఇస్ ఆల్ రియల్ మ్యామ్. మోతి మాలా. ఓకే, యూ కెన్ సీ దిస్ ఈస్ రియల్ రియల్ వన్. ఓకే, దెన్ మోతిమాల. ఓకే ఓకే, యూ కెన్ సీ మోతిమాల. ఓకే, ఓ నైస్, ఓ సో మచ్ వెయిట్ ఈస్ దేర్, యూ కెన్ సీ. యా, దెన్ దక్షిణావర్తి. ఓకే, దిస్ ఇస్ విష్ణు దయనావర్తి విష్ణు. ఓకే, ఏ మహాలక్ష్మి. మహాలక్ష్మి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఏ పూజకే, ఏ గర్మే భజనకే, మందిరకే పూజకే టైం భజనకే. ఓకే ఓకే, కెన్ యూ సౌండ్ దిస్? సౌండ్ నాయ్ సౌండ్ నాయ్. ఓకే ఓకే, పూజకి వెళ్ళి. ఓకే ఓకే, దెన్ ఈ ముంగ. ఓకే, సముద్ర గస్పడి. ఓ సి, సో గుడ్. గస్పడి బాడి దండాకే కర్మికే. ఓకే ఓకే, ఏ ఋషికేష్కే హిమాలయ గస్పడి. ఓకే, ఋషికేష్కి నైస్. గోమతి చక్కర్. ఓకే, ఓ సి, సో గుడ్. ఓకే, ఓ లేడీస్కి మాల. నైస్. అంటే ఇవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, వెయిట్గా ఉన్నాయి, నాట్ ప్లాస్టిక్, సెరామిక్స్. సెరామిక్ అమిసమే 2250కే ఊపర్ అవుతాయి. ఓకే, ఇదరికి 100 రూపాయకి మేము లేదు. ఓహో, ఓకే. ఇదరికి దుకాణం ధనుష్కుడికి దుకాణం గోబి జీసీ డాక్షన్ అయ్యి. ఓకే ఓకే, ఫిషర్మెన్కి దుకాణం. ఓకే ఓకే, పైసా సీదే
सही रेट में मिलता है। ओके ओके सुपर सुपर। मार्केट में 150 के मिलेगा, इधर 100 के मिलेगा। मार्केट में 1500 के मिलेगा, इधर 1000 के मिलेगा। ओके सन में मार्केट में ये 2000 आता है, इधर के 1500-1200 आता है। ओके सुपर। ये हमको पूरा समुद्र में मिलेगा ऐसा लगेगा। ओके दिया, सो गुड सो गुड। ये संख्य बैंगल, संख वाला है बैंगल्स। बैंगल्स संख means what material is this? Shank. Oh, shank. It breaks. It won't break. It break. Don't fall. Okay. So nice. Lightweight also. So good. So good. Okay. Okay. So. Gaudi. Okay. Gavalu. Okay. ये राशि के पत्थर. Okay. Okay. So all stones. ये माला लड़ी के साथ. Hey. Oh. Okay. So cool. ये पेपर वेट पूरा समुद्र संग वाला है। ओके ओके या ये फ्रेश लेट आइटम्स। ओके ट्रेंडी आइटम्स या फ्रेश लेट सब पूरा फ्रेश लेट। ये सिंदूर वाला कुंकुम। ओके ये शालग्राम पत्थर या सी सो रियल। ये रेडियम आइटम्स। ओके ये मिरर की चेन्स वी हैव मिरर्स। మీరు ఇప్పుడు చూస్తున్నది రైల్వే స్టేషన్ ధనుష్కోడిది. మనము స్టార్టింగ్లో బ్రిడ్జ్ చూసాం కదా, పాంబన్ బ్రిడ్జ్ మించి వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట. ధనుష్కోడి చాలా పెద్దగా ఉండే అనమాట, చాలామంది జనాలు ఉండేవాళ్ళు. సో అప్పట్లో ఫ్లడ్స్ రావడం వల్ల చాలా వరకు ఇక్కడ ఇల్లులన్నీ పోయాయి. ఆ తర్వాత జనాల్ని రామేశ్వరానికి మూవ్ చేశారు. ఇక్కడ జస్ట్ టెంపరీ షాప్స్ మాత్రమే ఉండేవి.